అనంతపురం జిల్లా పుట్టపర్తిలో శ్మశాన వాటిక హెల్త్ క్లినిక్ నిర్మాణాలు చేపట్టరాదని అఖిలపక్ష పార్టీలు గత వారం రోజులుగా పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయినప్పటికీ అధికార పార్టీ నేతలు పోలీసుల బలగాలను మోహరించి పనులు చేస్తూ ఉండడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పట్టణంలో వివిధ రాజకీయ పార్టీలన్నీ కలిసి బంద్కు పిలుపునిచ్చాయి. బంద్ నిర్వీర్యం చేసేందుకు ఉదయం నుండినే అఖిలపక్ష నాయకులు పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ నిర్బంధం చేసి అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తిలో వెంటనే వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. వైసీపీ దౌర్జన్యం నశించాలి, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. శ్మశాన వాటికలో హెల్త్ క్లినిక్ పనులు నిలిపివేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. నియంతృత్వ ధోరణితో పనులు చేపట్టడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కొనసాగుతున్న అరెస్టులతో యుద్ద వాతావరణం నెలకొంది. పుట్టపర్తిలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇది పుట్టపర్తి ప్రశాంతతకు భంగం కలిగించేలా ఉండడం పట్ల స్థానిక భక్తులు ఆందోళన చెందుతున్నారు. హౌస్ అరెస్ట్ అయిన నాయకులు మాట్లాడుతూ పుట్టపర్తిలో ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఏకపక్ష నిర్ణయంతో ఎమ్మెల్యే శ్మశాన వాటికలో హెల్త్ క్లినిక్ నిర్మాణ పనులు చేపట్టడం దారుణమన్నారు. టీడీపీ బీజేపీ జనసేన నేతలను హౌస్ అరెస్ట్ చేయడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. రేపటి నుంచి ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని, హిందూ మనోభావాలకు సంబంధించిన శ్మశాన వాటికను కాపాడుకుంటామని తెలిపారు. హౌస్ అరెస్టులు బెదిరింపులకు తగ్గే ప్రసక్తే లేదని నేతలు హెచ్చరించారు. అడ్డుకోవాలనే ఆలోచనతో నిన్న ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు బంద్కు పిలుపునిచ్చాం. బంద్ జరగనివ్వకుండా హౌస్ అరెస్ట్ చేసినారు ఈరోజు పొద్దున్న నుంచి. అయితే అఖిలపక్షం మిగతా వాళ్ళు బంద్లో పాల్గొని బంద్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. బంద్ విజయవంతం అవుతుంది. ప్రజలు కూడా, పుట్టపర్తి ప్రజలు శ్మశానం దానిపైన ప్రతి ఒక్కరూ ముక్త కట్టంతో శ్మశానంలో కట్టకూడదని చెప్పి పుట్టపర్తి ప్రజలంతా కోరిక అదే. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా పుట్టపర్తి ప్రజలు బంద్లో పాల్గొంటున్నారు. కాబట్టి ఇది ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మొండి వైఖరికి పోకుండా దీన్ని స్టాప్ చేసి వేరే ప్రాంతాల్లో ఆర్డీఓ గారు ఎంక్వైరీకి వచ్చారు, ఎంక్వైరీ చేసినారు. రిపోర్టు కూడా సర్వేరు పుట్టపర్తి అమ్మవారు గారు పంపించినారు. మీకు ఎక్కడ అనుకూలమైతే అక్కడ పుట్టపర్తులు వేరే ప్లేస్లో కట్టండి, కానీ శ్మశానం దేవాలయం లాంటిది 3x6 అడుగులు జాగా ప్రతి ఒక్కరు చనిపోయిన వాళ్ళకు ఇప్పటికే కుచించుకుపోయింది. ఇంకా దాన్ని కూడా లేకుండా నువ్వు శ్మశానంలో కడుతున్నావు అంటే మరి ఏమనుకోలో మాకే అర్థం కావడం లేదు. మీరు తక్షణం శ్మశానంలో కట్టేదాన్ని ఆఫ్ చేసి వేరే చోట కట్టవలసిందిగా.